సెట్టింగ్ అధ్యక్ష, ఇంగ్లీష్ అనేది ఈరోజు మనం చెప్పుకుంటా పోతే నిజంగా అమెరికాలో ఉప రాష్ట్రపతి మన తమిళనాడు బీబీసీలో కూడా చూపించారు మనం. ఎందుకని తమిళనాడు పుట్టి ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికా పోయి అమెరికాలో ఈరోజు ప్రధాని అంటే ఆయన ఒళ్ళు బాగాలేదని ప్రధాని చేశారు ఈ వారం నుంచి. కమలా హారిస్ ఇంగ్లీష్ వాళ్ళే కదా, 20 మంది ఉన్నారు క్యాబినెట్లు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ఇన్ఫోన్ చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సిఎస్ఆర్ ఫండ్ మట్టుకు జగన్ అన్న మట్టుకు నాడు నేటికి వీళ్ళు వేస్ట్ చేసేస్తున్న కంపెనీలన్నీ వాడమని చెప్పి దాన్ని సపరేట్గా తీసుకొని వస్తే బాగున్ను. ఈరోజు పక్క రాష్ట్రాలందరూ కూడా నాడు నేడుని స్టార్ట్ చేస్తూ ఉన్నారు, మనం చూసి నేర్చుకుంటూ ఉన్నారు. దయచేసి లాస్ట్ పాయింట్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేనిపోనట్టని కూడా ఏమి దొరకనప్పుడు జనాల్లో సింపతి నాకు రాదు. సింపతి నన్ను చూస్తే ఎవరు సింపతిగా ఫీల్ కాదు, ఉన్నింది ఒరిజినల్గానే ఉండాలి. చంద్రబాబు నాయుడు కూడా సింపతి రాదు, ఎందుకంటే సింపతి కావాలని కోరుకుంటాడు. లాస్ట్ టైం ఒకసారి జరిగింది, అప్పుడు సింపతిలో అప్పుడు ఓడిపోయినావు. ఇప్పుడు కూడా సింపతి కోసం యాక్షన్ చేశారు. సింపతి ఎప్పుడు పనిచేయదు, రియాలిటీ ఉంటుంది. రియాలిటీ ఎప్పుడైనా ఏ నాయకుడికైనా కూడా రియాలిటీ ఉండాలి. ఆంధ్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి మన జగనన్న సల్లంగా ఉండాలని, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈరోజు అన్ని పథకాలు కూడా బటన్ నొక్కితే, ఒక్క జగనన్న ఒక్క బటన్ నొక్కితే కరోనాలో కొన్ని కోట్ల మంది ఏళ్ళు ఈరోజు భోంచేశాయి. అదన్నీ కూడా నిజంగా చెప్పాలంటే పక్క రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ఎట్ట చేస్తారు మీ జగన్ సార్ అర్థమే కావటం లేదని. ఆటోలు కానించి ప్రతి ఒక్కరికి ఈరోజు అన్నీ కూడా గ్రీకు, ఒకప్పుడు గ్రీకులో ఒక సాంపుల్ అధ్యక్ష నేను పెట్టేశాను. గ్రీక్లో యాక్చువల్గా మన దీని గురించి రాశాను అధ్యక్ష సారి. గ్రీక్లో కూడా ఈ మన సంక్షేమ పథకాల గురించి అప్పట్లో 3% గ్రీక్లో వాళ్ళు అనుకునేవాళ్ళు. అది మన దేశంలో జగనన్న చేయటం చాలా సంతోషం అధ్యక్ష. కావాలంటే మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి. గ్రీక్లో 3వ శతాబ్దంలో గ్రీక్ తత్వేత్తలు 6 సంక్షేమ పథకాల గురించి 1000 సంవత్సరాలు ఆ రోజు ఆలోచించింది దేశంలో ఎవరు ఆలోచించలా, జగనన్న ఆలోచించారు. మీరు ఇది మటుకు దయచేసి చదివానికి గ్రీక్ అని చెప్పాను కదా.